హాయ్ వ్యూవర్స్, ఫీచర్స్ ఇండియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. విభజనకు సంబంధించి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డంగా కేంద్ర ప్రభుత్వం విభజించింది. కానీ విభజన సమయంలో రాష్ట్రానికి ఏవైతే విద్యాసంస్థలు ఇచ్చి బడ్జెట్లో నిధులు కేటాయించారో వాటిని వెంటనే విద్యాసంస్థల పనులు ప్రారంభించాలని చెప్పేసి ఈ మానవహారం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే విద్యార్థి యువజన సంఘాల జేఏసి ఆధ్వర్యంలో మానవహారం జరుగుతుందో మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, ఈ రాష్ట్రానికి కేంద్ర మంత్రులు వచ్చిన సందర్భంలో కూడా విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇస్తామన్న డిమాండ్ని ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా ప్రశ్నించలేదు. సరికదా, ఇక్కడున్న హరిబాబు కేంద్ర మంత్రి పదవిని కూడా సాధించుకోలేక కనీసం ఎమ్మెల్సీ ఎంపీ రాజీనామాలు చేయకుండా ఈరోజు ఏదైతే విశాఖపట్నం ఉందో విశాఖపట్నాన్ని మోసం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రజాప్రతినిధులు వెంటనే రాజీనామాలు చేసి రైల్వే జోన్ కోసం విద్యాసంస్థలు ఏదైతే పనులు ప్రారంభించాల్సి ఉందో వాటి కోసం ఉద్యమాలకి బయటికి రావాలని చెప్పేసి జేఏసీగా సంఘాలుగా డిమాండ్ చేస్తారు.